ఆ సందర్భంగానే చిన్న పార్టీ. ఏంటి సార్ ఈ శాడిజం? దేవత లాంటి ఆవిడికి పరిస్థితి వచ్చినందుకు బాధపడకపోయినా పర్వాలేదు, ఇలా పార్టీ చేసుకుంటారా అండి? ఏ శివయ్య, ఆ ఎంఆర్ అండ చూసుకుని నీకు బాగా బలిసిందిరా. రే, ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడివి, ప్రిన్స్ గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు ఆ రోజులు మారాయి, సెటైర్లు ఆపి చెప్పిన పంచాయి. ఇతని పోస్ట్ కాకపోయినా అతని వయసుకు మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఇది మా ఆఫీస్ విషయం, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. ఎంఆర్ఓ భర్తగా అధికారం చెలాయించడానికి ఆవిడ ఇక్కడ లేరు. ఆవిడ జాబ్ ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. నా కళ్ళెదురుగా తప్పు జరిగితే నేను ఊరుకోను. ఎంఆర్ఓ భర్తగా వచ్చాననుకో, రూల్స్ గురించి ఆలోచిస్తాను. అదే రాయుడుగా వచ్చానే అనుకో, రఫ్ ఆడించేస్తాను. నాది వన్ వే, ఎదురొస్తే పచ్చడి పచ్చడైపోతావు. ఇంకోసారి ఇలా చేస్తే ఏమవుతుందో. అర్థమైపోయి ఉంటుందిలే శివయ్య, మనిషి మంచోడు కాదు కానీ మేధావే. శివయ్య, నీతో మాట్లాడే పనుంది, ఒకసారి అట్రా. రే, నవ్వింది చాలు. స్వీట్ క్యాన్సిల్ అయినా బిర్యానీ మాత్రం మీ అందరికీ ఖాయం, తిని తరించండి. శివయ్య, ఈ ఆఫీసులో నేను నమ్మగలిగింది మిమ్మల్ని. అసలు ఏం జరిగింది? ఈ చివరి రోజుల్లో అయినా నా ఆస్తి మొత్తాన్ని దానం చేయాలనుకున్నాను. వీటికి రక్షణ మీరేనమ్మా. అలాగే అక్కడ కట్టండి. వస్తానమ్మా. ఇతను మీకు తెలుసా? తెలుసు, అతను వచ్చారు, అతను ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పాను. సాల్వ్ చేయడానికి 5 లక్షలు లంచం అడిగారా? శేషాద్రి గారు, మీరు ఎప్పుడు ఎలా ఎంత లంచం ఇచ్చారో ఆవిడ గుర్తు చేయండి. అదిగోండి సార్, ఆ బ్యాగులోనే ఇచ్చాను. చూడండి సార్, నేను ఇచ్చిన డబ్బు. ఆ బ్యాగ్లో కాగితాలు నేను చూశాను, అమ్మగారు చూశారు. కానీ ఏసీబీ వాళ్ళు వచ్చేసరికి అందులోకి డబ్బు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. శివాని రూమ్లో నుంచి బయటికి ఏమైనా వెళ్ళిందా? లేదు బాబు, ఆ బ్యాగ్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేయమని చెప్పారు. ఏదైనా పని మీద ఆ గదిలోకి ఎవరన్నా వెళ్ళారా?